అక్కడ అమ్ముతున్నటువంటి వారిని అడిగాడు, సార్ ఇవేంటివి అని అడిగాడు. అతను చెప్పాడు, నైనా ఇవి ముత్యాలు అంటారు, మరి చాలా ఖరీదైనటువంటి విలువైనటువంటి ఖరీదు, ఈ ముత్యాలు కొనాలంటే అని చెప్తా. సరే సార్, మరి ఈ ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగాడు. నా దగ్గర అంత డబ్బు లేవు కానీ ఎక్కడ దొరుకుతాయి అని అడిగాడు. అడిగినప్పుడు అమ్మేవాడు చెప్పాడు, ఇవి సముద్రంలో దొరుకుతాయి బాబు అని చెప్పాడు. సముద్రంలో దొరుకుతాయి అన్నటువంటి మాటను విని, ఎలాగో నేను సముద్రము వైపుకు వెళ్తున్నాను కదా అని అతడు షాపులో నుంచి బయటకు వెళ్ళి సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ ఆ సముద్రంలో ముత్యాలు దొరుకుతాయని అతడు ఆ సముద్రంలోకి వెళ్ళడం, తర్వాత రావడం, కాస్త అలసడి తీసుకోవడం, తర్వాత మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు రావడం, ఇలా జరుగుతూ ఉంది. దూర ప్రాంతం నుంచి ఒక పెద్ద ఆయన చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఈ బాబు? ఒకవేళ ఆ ఈత కొడుతున్నాడా, లేదా సూసైడ్ మరణించడానికి ఆత్మహత్య చేసుకునేకి సముద్రంలోకి వెళ్తున్నాడా, ఏంటి చేస్తున్నాడు అని కాస్త గమనించాడు. గమనించిన తర్వాత ఆ పెద్ద ఆయన ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి ఉండబట్టలేక అడిగాడు, చూడు అబ్బాయి, నేను చూస్తూ ఉన్నాను, నేను ఏం చేస్తున్నావు సముద్రంలో, ఈత కొడుతున్నావా, లేదా హత్యా ప్రయత్నం నీవే ఆత్మహత్య చేసుకునేదానికి మరణించడానికి ప్రయత్నం చేస్తున్నావా, ఏంటి సంగతి అని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి చెబుతాడు, లేదంకుల్, నేను తాగట్లేదు, ఈత కొట్టట్లేదు, కానీ మరి ఏం చేస్తున్నావు, నేను ముత్యాలను వెతులాడుతున్నాను అని చెప్పాడు. అప్పుడు పెద్ద ఆయన నవ్వాడు, ఏం చేశావు, ఏం చేస్తున్నావు, ముత్యాలు వెతులాడుతున్నాను, సముద్రంలో దొరుకుతాయని చెప్పారు అని చెప్పాడు అబ్బాయి. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడు, బాబు ముత్యాలు దొరకాలంటే సముద్రంలో దొరుకుతాయి నిజమే, కానీ ముత్యాలు దొరకాలంటే నువ్వు లోతుకు వెళ్ళాలి, లోతు భాగములో ఆ చిప్పల్లో ముత్యాలు ఉంటాయి, పైపైన వెతుకులాడితే ముత్యాలు దొరకవు నాయనా, నువ్వు లోతులోకి వెళ్ళాలి, అప్పుడు ముత్యాలు దొరుకుతాయి అన్నాడు. అవునా తాత, అవునా అంకుల్ అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముత్యాలు దొరకాలి అంటే సముద్రము లోతుకు వెళ్ళాలి, అప్పుడు ముత్యాలు దొరుకుతాయి. పైపైన ఒకవేళ వెతుకుతే ముత్యాలు కాదు కదా, పాశు దొరుకుద్ది, సముద్రము పైకి వస్తున్నటువంటి పాశు దొరుకుద్ది, విలువైన శ్రేష్టమైనటువంటి చాలా ఖరీదైన విలువైనటువంటి ముత్యాలు దొరకాలి అంటే ఏం చేయాలి, సముద్రపు లోతుకు వెళ్ళాలి, అప్పుడు ముత్యాలు దొరుకుతాయి. అలాగే పైపైన ఒకవేళ ఎతుకులాడితే ముత్యాలు కాదు, కింద వస్తున్నటువంటి ఫంగైస్ లేకపోతే పాచి దొరుకుద్ది. అలాగే బైబిల్ గ్రంథములో కూడా మనం ఎప్పుడైతే లోతుకు వెళ్తామో ముత్యాల కాడికి శ్రేష్టమైన అంశాలు దొరుకుతాయన్నమాట. హల్లెలూయా, జీవితాన్ని మార్చగలిగినటువంటి విలువైన సందేశాలు మనకు దొరుకుతాయి. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం బలపడాలి అని అంటే వాక్యము లోతులోకి వెళ్ళినప్పుడు చాలా విలువైనటువంటి సత్యాలు, చాలా శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు మనకు లభిస్తాయి. ఆ మాటలే మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక మనిషి మాటలు ఒక మనిషిని ఏమాత్రము మార్చలేవండి, ఏమాత్రము ప్రభావితం జరిగించలేవండి. ఒక మనిషితో మాట్లాడినప్పుడు ఆ మనిషిలో ఎటువంటి కూడా మార్పు జరగదు. ఆ మనిషి మాటల్లో వాడుక భాషలు చెప్పాలంటే ఆ మనిషి మాటలు దమ్మే ఉండదు. ఒక మనిషిని మార్చగలిగినటువంటి మాటలు నా యేసయ్య మాటలు. హల్లెలూయా, ఈ రోజున ఈ రీతిగా మేము చెప్పగలుగుతున్నాము దేవుని యొక్క వాక్యము. మన బిడ్డలు కూడా చాలా మంది వీరు కూడా దేవుని యొక్క కృప చెప్పిన దేవుని స్తుతిస్తూ ఉన్నారంటే 97వ సంవత్సరంలో రక్షించబడ్డాన్ని అంతకాడికి ముందుగా ఇంగ్లీష్, కన్నడ, తెలుగు అన్ని సినిమాలు చూసేటువంటి పరిస్థితి, అన్ని బార్ షాపుల ఊళ్ళో తాగుతున్నటువంటి పరిస్థితి, క్రిస్మస్ సందర్భాలు వచ్చినప్పుడు షర్ట్ ఎక్కి ఆ ప్రాగిన మైకములో ఇష్టానుసారంగా యేసుక్రీస్తు జన్మించాడు అని డ్యాన్స్ వేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏ మనిషి మార్చలేదు మమ్మల్ని. ఒకే ఒక మాటలు, దేవుని ప్రేమ, దేవుని మాటలు మమ్మల్ని మార్చగలిగితే ఈ రోజున సుబుద్ధి కలిగి దేవుని యొక్క మార్గములు జీవిస్తూ ఆ దేవుని గురించి ప్రకటించడానికి, ఎంత దూరమైన కూడా ప్రకటించడానికి, ప్రయాణించడానికి దేవుడు మాకు కృప చూపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడ కర్ణాటక రాష్ట్రము,
ఎక్కడ ఈ యొక్క ఆంధ్ర విజయవాడ నందిగామ ఒడబట్టించండి క్రీస్తు ప్రేమలో ఏ రీతిగా దేవుని నడిపించండి. సరే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాము. దయచేసి నాతో పాటు యెషయా గ్రంథం